రారెండోయ్ అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ ఇంట్లో వెరైటీ కూర అన్నమాట, ఉల్లిపాయ పెరుగు కూర. సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా మీరైనా ట్రై చేయండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చేశారంటే ఇంక రోజు మీరు ఇదే కావాలంటారు. పిల్లలకి చెప్పొద్దు పెరుగు అని. పెరుగు కూర అంటూ పెరుగు కూర మేందేనం అంటారు. అట్ట చెప్పకుండా పెట్టండి, రోజు ఈ కూరే కావాలి మమ్మీ అని అడుగుతారు. అది ఇప్పుడు దానికి కావాల్సింది మనకి కూరను బట్టి ఎన్ని ఉల్లిపాయలు కావాలో ఎంతమంది ఉంటామో అట్ట కట్ చేసుకోండి. నేనైతే ఈ 4 ఉల్లిపాయలు కట్ చేశా. మీరు తెచ్చే పెరుగును బట్టి ఈ కూరకి ఎంత టేస్ట్ వచ్చింది. నాన్ వెజ్ కూడా పనికిరాదు, అంత సూపర్గా ఉంటుంది. ఇదిగో నా పెరుగు. కావాలంటే నేను కొంచెం మేగడ తీసేస్తాను చూడండి, గట్టిగా గేదె పెరుగు మేగడ. ఆ మేగడతో కూడా చిలికేయచ్చు, సూపర్గా ఉంటుంది. కానీ మేము పెద్దవాళ్ళంగా అందుకని కొంచెం మేగడ తీస్తాను. ఇప్పుడు ఈ పెరుగు కూరకి కావలసిన పదార్థాలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు మన ఇష్టం వచ్చినన్ని, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, ఉప్పు, కారము, వెల్లుల్లి తురుము, అల్లం తురుము. ఇంకా మీరు కావాలంటే దీనిలో ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవచ్చు. నేను కారంలో సాంబార్ కారం కదా, మా కారంలో జీలకర్ర పొడి, ధనియాల పొడి అన్నీ ఉంటాయి, మెంతి పొడి. అందుకని నేను వేయను. మీరు ఎర్రకారం వేసుకున్నట్టయితే వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం, రండి. ఇప్పుడు తాలింపుకి పొయ్యి మీద పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసాను. ఇప్పుడు తాలింపు గింజలు అవి కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు తాలింపు గింజలు వేగినవి, దానిలో కొంచెం కరివేపాకు, ఈ అల్లం, వెల్లుల్లి, తురుము తురిమేను గంటలేదు చూడండి, ఇది వేసి కొంచెం వేయించడం. ఇది కొంచెం లైట్గా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేద్దాం. ఇప్పుడు దీనిలో కొంచెం 4 కొత్తిమీర కాడలు కూడా వేసాను, పచ్చిమిరపకాయలు కూడా వేద్దాం. వేసి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేద్దాం. ఇవి వేగినవి మంచి వాసన వస్తుంది. ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు కూడా ట్రాన్స్పరెంట్గా వచ్చేటట్టు వేయించాలి. ఇవి చక్కగా ఉల్లిపాయల్లో ఉప్పు వేస్తే తొందరగా వేడికి వేసాను. సరిపడాయినే వేసుకోవచ్చు ఒకేసారి, చాలకపోతే మళ్ళీ పెరిగేసినాక చూసుకొని వేసుకోవచ్చు. ఇంకా దీన్ని ఉల్లిపాయలు చక్కగా వేయించడం, కొంచెం ట్రాన్స్పరెంట్గా వచ్చిన దాకా. అంటే మరీ బ్రౌన్ కలర్ అవసరం లేదు. బ్రౌన్ కలర్ రాబోయే ముందు దీనిలో కారం అది వేయాలి. అప్పుడు దాకా నేను వేయించుతా. సన్న సాగ మీదే వేయించుకోండి, టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పెరుగు మీద మేకడ తీసి తెచ్చాను. దీన్ని మీరు కావాలంటే పెరుగు కనపడతా ఉండాలంటే ఇలానే వేసుకోవచ్చు. లేకపోతే మనం ఏం చేయాలంటే మజ్జి కవ్వం కడిగేసి ఇందులో పెట్టి, కడిగి పెట్టేందులో చాలాసేపు అయింది. దీన్ని నీళ్లు లేకుండా చక్కగా చిలుక్కోవాలి పెరుగుని. నేను చిలికేస్తా, చిలుకుతాను పెరుగు. మజ్జి కవ్వం పెట్టి చక్కగా ఇలా చిలికేస్తే చక్కగా వచ్చింది. చిలికి పెరుగు వేసుకుంటాను. కొంతమంది అయితే చిలకకుండానే అలానే వేస్తే కుదపలు కుదపలుగా పెరుగు కనపడతా ఉంటుంది. అది పెరుగు కూర అని తెలిసింది. ఇప్పుడైతే పెరుగు కూర అని తెలియదు టేస్టు. ఏం కూర ఇది, ఏం కూర అని మిస్టరీ అన్నమాట జనాలకి. మీరు కూడా ఒకసారి చేయండి, బాగుంటుంది. ఇది బిర్యానీలోకి బాగుంటుంది, ఫ్రైడ్ రైస్లోకి బాగుంటుంది, వైట్ రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. దీనిలో కావాలంటే కొంచెం చివరిలో గరం మసాలా కూడా వేసుకోవచ్చు. సరే, ఇలా చిలికి ఇంకా కొంచెం చిలకాలి. చిలికి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు సగమేగిరి చూడండి, సగమేగినవి. ఇప్పుడు మీరు కావాలంటే ఇందులో అదే ధనియాల పొడి, జీలకర్ర పొడి అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏమైతే ఈ కారం ఒక్కటే వేస్తాను. ఈ కారం వేసి కలిపి మళ్ళీ మూత పెడదాం. మూత పెట్టి ఇంకా కొంచెం సేపు వేగనిద్దాం. మంచి కలర్ఫుల్గా తయారైంది. పొయ్యి మాత్రం సిమ్లోనే ఉంచుకోండి. ఈ ఉల్లిపాయలు చక్కగా వేగిపోయి ఆయిల్ పైకి కనపడతా ఉంటుంది. అప్పుడు మనం పెరిగేద్దాం. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికిద్దాం. అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉన్నప్పుడు కొంచెం వేస్తున్న గరం మసాలా అంతే, చాలు. ఎక్కువ అవసరం లేదు, అసలు అయిపోయినా బాగానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం చక్కగా కలుపుదాం. కలిపి ఇదేలా చక్కగా వేగిపోయిన ఉల్లిపాయలు ఇప్పుడు మనం దీనిలో పెరిగేద్దాం.
చిలికి పెట్టుకున్నాం కదా పెరిగి ఆ పెరిగేద్దాం. పెరిగేసి కిమ్లోనే పెట్టి చక్కగా కలుపుదాం. కలిపి కొంచెం మూత పెట్టి ఉడకనిద్దాం. ఇప్పుడు మీరు ఉప్పు కారం సరి చూసుకోండి, సరిపోయిందా లేదా. ఉప్పు చాలదేమో, నేను కూడా చూసి చాలకపోతే కొంచెం వేస్తాను, సరిపోతే సరిపోద్ది. ఇప్పుడు మూత పెట్టి ఉడికిద్దాం. ఇప్పుడు పెరుగు వేసిన తర్వాత ఎలా అనే వేసాను కదా, ఎట్ట నీళ్లు బయటకు వస్తాయి పెరుగులో నుంచి, ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చిన దాకా మనం ఉడకనివ్వాలి. మధ్యలో మధ్యలో కొంచెం కదిలించుకోండి. నేను ఉప్పు అంతా కరెక్ట్గా సరిపోయింది నాకు, ఇంకేం వెయ్యే అవసరం లేదు. ఇది ఇంకా కొంచెం ఉడకాలి. ఆ నీరు లేకుండా చక్కగా ఆయిల్ పైకి వచ్చింది, అప్పుడు దాకా ఉడకాలి. ఇంకా కొంచెం ఉడకనిద్దాం. అదిగండి, ఇప్పుడు పెరుగు కూర రెడీ అయ్యింది. మీరు ఎలా ఉన్నప్పుడైనా దింపుకోవచ్చు. ఇంకా ఇది కూడా చెమ్మ లేకుండా చక్కగా ఇంకా ఆయిల్ పైకి వచ్చిన దాకా కూడా అయినా ఉంచుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా దింపుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టేజీలో నేను కొంచెం కొత్తిమీర వేసి ఇంకా ఒక్క నిమిషం ఉంచి దించేస్తా. ఇది కొత్తిమీర వేద్దాం. కొంచెం వేసి ఒక్కసారి కలుపుదాం. కలిపి సెగ తగ్గించి ఒక్క నిమిషం, అంతే, ఎక్కువ అవసరం లేదు. మంచి దింపేద్దాము. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఏం కూరగాయలు అవసరం లేదు, ఉల్లిపాయ పెరుగు అంతే. ఇది పెట్టేద్దాం మూత, ఒక నిమిషం నుంచి చూద్దాం. అయిపోయిందండి మన కూర. అదిగో చూడండి, చక్కగా ఆయిలు కూడా పైకి వచ్చేసింది. ఇంకా కట్టేద్దాం పొయ్యి. ఇంకా పెరుగు కూర రెడీ అయింది. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసుకొని తిని మీకు ఎలా వచ్చిందో చెప్పండి. నచ్చిందా నచ్చలేదో కూడా చెప్పండి. ఇంకా దింపేద్దాం అండి. దింపేసాను, ఇంకా తింటవే. ఇప్పుడు దీన్ని చూస్తే ఎవరైనా పెరుగు కూర అనుకుంటారా? పిల్లలు కూడా చక్కగా తింటారు ఇష్టంగా. దానికి ఏదో ఒక పేరు పెట్టేసి పెట్టేయండి. సూపర్గా పేచి పెట్టకుండా తింటారు. సరేనా?